नारायण समारंभां व्यास शंकर मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां मन चैनल की स्वागत शुभ स्वागत वृत्ति विद्याभ्यास उन्नत स्थिति पंदालना पोटी परीक्षल उत्तीर्ण चंदालना चलवल श्लोक तेसकंदा या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु समस्तमैनటువంటి భూతరాశులందు కూడా చండీ పరదేవత దుర్గా పరాంబ విద్యా రూపంగా విలసిల్లుతున్నది అటువంటి ఆ విద్యా స్వరూపిణి అయినటువంటి పరదేవతకు నమస్తస్యై 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 నమో నమః నమస్తస్యై 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 మూడు సార్లుగా చెప్తున్నాం నమస్కారములు ఎందుచేత ఒకసారి చెప్తే సరిపోతుంది కదా అనుకోవచ్చు అంటే త్రికరణములు అని ఉన్నాయి మనసా వాచ కర్మణ మనస్తో మనసా నమః వచసా నమః తర్వాత చేతులతో హస్తాభ్యాం నమః చేతుల ద్వారా ఒక నమస్కారం తెలియజేస్తున్నానమ్మా మనస్తో ఒక నమస్కారాన్ని అలాగా వాక్కుతో ఒక నమస్కారాన్ని త్రికరణ శుద్ధిగా నీకు నమస్కరిస్తున్నాను మాకు అఖండమైనటువంటి విద్యాభివృద్ధిని ఇవ్వు అని కోరుకునేటువంటి మంత్రరాజం చండీ సప్తసతి అంతర్గతమైన ఉత్తమ చరిత్రలో ఉన్నది ఉత్తమ చరిత్ర ఏదైతున్నదో దానికి మహా సరస్వతి అధిష్టాన దేవత మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి త్రిస్వరూపములు భావన చేసినప్పుడు ఈ ఉత్తమ చరిత్రకి మహా సరస్వతి అధిష్టాన దేవతగా ఉన్నది సరస్వతి విద్యాధి దేవత కనుక ఈ మంత్ర సాధన ద్వారా ఎవరైతే పోటీ పరీక్షలకు వెళ్ళేటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో అలాగే విదేశాల్లో విద్యని అభ్యసిద్దాం అనుకునేటువంటి వారికి కూడా ఈ మంత్రరాజం చాలా అద్భుతంగా పనిచేస్తుంది విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది వీరు సూర్యోదయ సమయంలో ఇంట్లో గోఘృతం ఆవునీతితో ఒక దీపారాధనను చేసుకునేటువంటి వారై అక్కడ ఒక అగరబత్తిని వెలిగించి అట్టిపండుని గాని కొబ్బరికాయని గాని నివేదన చేసి ఈ మంత్రాన్ని ప్రతి నిత్యం 108 మార్లు పారాయణ చేసుకోవాలి ఇది 3 నెలలు నుంచి 6 నెలల వరకు కూడా ఈ మంత్రానుష్ఠానం చేయాలని ధర్మశాస్త్రం చెప్తున్నది అయితే పోటీ పరీక్షలు పాల్గొనేటప్పుడు అంత సమయం ఉండొచ్చు ఉండకపోవచ్చు కనుక 40 రోజులు మండల దీక్ష అయితే మాత్రం చేయండి ఒకవేళ అవకాశం ఉంటే 3 నెలలు 90 రోజులు కంపల్సరీగా చేస్తే అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఓం తత్సత్ ధన్యవాదాలు।